ఓకే హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి మొబైల్స్ అయితే మైక్స్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇప్పుడు వీడియో తీసేటప్పుడు మనం మైక్స్ కనెక్ట్ చేస్తాం కదా బోఏఎం వన్ కానివ్వచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ మైక్ కానివచ్చు లేకపోతే ఏదైనా మనకి మొబైల్ కి కనెక్ట్ చేసే మైక్స్ అనేవి సో అయితే కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు సో వీడియోలో నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను సో దాన్ని యూజ్ చేయండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకైతే పక్కా అవుతుంది ఒకవేళ అది వర్క్ అవ్వకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి చాలా మంది మైక్స్ అయితే మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నారు మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది మళ్ళీ करा वाली వాళ్ళు క్లైమ్ చేయాలి అని అంటే కనుక సో ఎవరైతే రిటర్న్ అయితే చేయకుండా చూడండి మాక్సిమం అండ్ ఒకసారి నేను ఇప్పుడు ఒక ట్రిక్ అయితే చెప్తాను దాన్ని యూజ్ చేయండి సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం తెలంగాణ టూరిస్ట్ బద్రి మీరు చాలా ప్లేసులకు వెళ్ళాలి అని అనుకుంటారు కానీ సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోతుంటారనమాట ఒకసారి ఈ ఛానల్ అయితే చెక్ చేసుకోండి ఇతన్ ఛానల్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులకి అయితే వెళ్తూ ఉంటాడు అనమాట అవన్నీ కూడా షూట్ చేస్తుంటారు లైక్ తిరుపతి కానివచ్చు కన్యాకుమారి కానివచ్చు మంచి మంచి ప్లేసులు కళ్ళు వెళ్ళి ఇతను షూట్ చేస్తూ ఉంటాడు అనమాట ఒకసారి ఈ వీడియోస్ అయితే చూడండి మీకు చాలా ఎంటర్టైనింగ్ అయితే ఉంటాయి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను సబ్స్క్రైబ్ డైలీ అయితే ట్రై చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ కెమెరా అని చెప్పి సర్చ్ చేయండి ఓపెన్ కెమెరా ఓకేనా సో ఓపెన్ కెమెరా అని చెప్పి సర్చ్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని అడుగుతుంది ఇన్స్టాల్ కొట్టండి ఇన్స్టాల్ కొట్టిన తర్వాత సింపుల్ గా ఓపెన్ అయితే చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇట్లా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీకు చూడండి సెట్టింగ్స్ గేర్ దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ అనేవి మొత్తం ఓపెన్ అవుతాయి అనమాట ఇక్కడ మీరేంటంటే ఏమి కదా కానీ సింపుల్గా మీకు ఇక్కడ వీడియో సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి సో ఈ వీడియో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకు స్క్రోల్ చేసుకోండి కిందకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆడియో సోర్స్ అని చెప్పేసి వస్తుంది సో ఈ ఆడియో సోర్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఎక్స్టర్నల్ మైక్ అని చెప్పేసి ఉంటుంది చూడండి ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఏంటంటే క్యామ్ కార్డర్ అని చెప్పేసి సేవ్ అయ్యి ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్టర్నల్ మైక్ ఇఫ్ ప్రజెంట్ అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో సింపుల్గా థీమే క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు మైక్ ఉంటుంది కదా సో ఈ మైక్ అనేది ఇప్పుడైతే కనెక్ట్ చేయండి అండ్ నేను చూపిస్తా చూడండి ఇప్పుడు మైక్ అయితే కనెక్ట్ చేస్తాను సో సో చూడండి నేను మైక్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు చేశాను సో ఇప్పుడు మీకు వాయిస్ అనేది ఎట్లా వస్తుంది అనేది ఒకసారి మీరు ఇక్కడ అయితే చూడవచ్చు అండ్ మీరు ఇది ఇట్లా ఈ సెట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత సో మీరు ఏం చేస్తారంటే ఈ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేయండి ఈ యాప్ నుంచి అయితే రికార్డ్ చేసుకోండి ఇందులో మీకు ఓపెన్ కెమెరాలో క్వాలిటీ కూడా బాగుంటుంది కాంట్రాస్ట్ ఇదంతా కూడా మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది సో ఇట్లాగా మీరేంటి అని అంటే ఇక్కడ మీకు సెల్ సెంటర్ రికార్డింగ్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా సింపుల్గా మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీకు కింద చూడొచ్చు రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇట్లాగా మీరు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా చేస్తే మీకు రికార్డింగ్ అనేది అయితే ఆగిపోతుంది అనమాట సో ఇట్లాగ మీరేంటి అని అంటే ఏ మైక్రోఫోన్ అయినా సరే మీ మొబైల్కి అయితే సెట్ అయ్యేటట్టు అయితే చేసుకోవచ్చు అనమాట చాలా మందికి సెట్టింగ్ తెలియక అయితే ఇబ్బంది పడుతున్నారు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ అయితే ట్రై చేయండి మీకు వర్క్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా దగ్గర ఉన్న రెడ్మీ మొబైల్స్కి అండ్ ఒప్పో మొబైల్స్కి అండ్ అట్లాగే వివో మొబైల్ నేను యూజ్ చేస్తున్నాను సో అట్లాగే లెనోవో మొబైల్ కూడా ట్రై చేస్తాను ప్రతి ఒక్క దానికైతే వర్క్ అయింది అండ్ నేను బోయమ్ అన్ అయితే ఈ యాప్ ఇన్స్టాల్ చేయకుండా డిఫాల్ట్గా రికార్డ్ చేశాను లెనోవాకి రికార్డ్ డ్ అవ్వలేదు అండ్ రెడ్మీ మొబైల్ కూడా సరిగ్గా అయితే రికార్డ్ అవ్వలేదు సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసి నిన్ను టెస్ట్ చేశాను పర్ఫెక్ట్ గా వస్తుంది వాయిస్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇంతే వీడియోలోకి అయితే మాక్సిమం ఈ వీడియో అయితే యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది మైక్రోఫోన్స్ వర్క్ అవ్వట్లేదని చెప్పేసి ఒక బ్రహ్మలో అయితే ఉన్నారు సో ఒకసారి వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫర్దర్గా వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లయితే అవుతుంది అనమాట అండ్ ఈ వీడియోని అస్తే లైక్ చేయండి అట్లాగే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి మన ఛానల్కి ఎవరైనా సరే కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాగే నేను యూట్యూబ్ క్రియేటర్స్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో దిస్ ఈస్ మధు సైనింగ్ అవుట్ 就因。